వంటన సెటిల్మెంట్ ఈ రెండు ఆ రిజిస్ట్రేషన్ రెండు వేరు వేరు అని చెప్పి చెప్పారు. ఆ రిజిస్ట్రేషన్ అంటే అంటే సచివాలయంలో రిజిస్ట్రేషన్ ఒక ఇది సిఎస్ ప్రోగ్రామ్ 1 ఆర్ 2 ओके ओटीएस माटा मुझे सो 407 टैग 166 रिटर्न 407 166 नॉट 50% नॉट इवन 50% ये कारण वीआर इंजीनियरिंग असिस्टेंट मंडल हेड क्वार्टर कुर्चुन प्लेस तहसीलदार एमपीडीओ हाउसिंग अंदर इकड़ना प्लेस ओंगोल वस्तार मर कष्ट पनी దగ్గరే కదా అందరూ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. నేను స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉండిపోవాలి ఊర్లో డైరెక్షన్ ఉంది. నేను అంతా లేవర్కి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ ఇంట్రెస్ట్ జిల్లాల మండలంలో కనిపించట్లేదు నాకు బిఎస్ పురం నేను 2800 సర్వే చేయకుండా మైగ్రేషన్ చెప్తారండి తిరగాల నేను విలేజ్ విలేజ్ चूपा पनी पूर्त सैलरी यानी एवर की मंडल स्थाई नीचे वॉलंटियर स्थाई वरक डोंट ट्राई टू फूल मी एफर्ट कंपिंचेटलेदी सो मी द ब्रेकअप अड्रेस दौरक माइग्रेट ఇప్పుడు రెండు వారాల నుంచి నేరుగా మీతో మాట్లాడడం మొదలుపెట్టాను కదా ఇక్కడ మాట్లాడితే అవకపోతే మీతో మాట్లాడుతున్నాను వాలంటీర్ కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను చేస్తున్నా చేయట్లేదా టీచర్ అసిస్టెంట్ ఎవరు ఎవరు ఫోన్ మీద వస్తుంది కాదు వస్తుందా అటెండ్ అవుతున్నారా వెళ్ళిపోతున్నారా ఎదురు చెప్పడం లేదా ఇది ఇంపార్టెంట్ చెప్పడం లేదండి మేము చేయాలని చెప్పడం లేదా ఎంపీడీఓ గారు ఏం చేయాలి చెప్పండి ఎట్లా చేస్తారు మీరు చెప్తున్నారని నమ్ముతున్నాను టైం ఓటో ఉంది నా కూడా నా పైన ఉన్నారు కదా బాస్ నేను ఏం చెప్పాలి ఈ 48% అవ్వలేదండి 2800 సర్వే అవ్వలేదు ఇది మైగ్రేషన్ అని చెప్తే నేను నమ్మను ఐ హావ్ రిటర్న్ జియోగ్రఫీ ఆల్సో ఇన్ ఐఎస్ ఎగ్జామ్ మైగ్రేషన్ నాకు తెలుసు కష్ట పడట్లేదండి ఎఫర్ట్ పెట్టట్లేదు మోసంలో ఏం జరుగుతుంది జరుగుతుంది ఎఫర్ట్ పెట్టడం కాదు 10:30 రావడం 5:00 లో వెళ్ళిపోవడం ఎన్ని ఆరు పని జరుగుతుంది ఏం జరుగుతుంది తెలియదు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు అకౌంటబిలిటీ లేదు రివ్యూ లేదు ఎక్కడ కలెక్టర్ రారు ఎవరు రారు మన ఇష్టం బట్టి చేస్తున్నాము దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది మండల్ కొన్ని మండలాల్లో इंप्रूव చేస్తారా ఆ 66 166 వచ్చే లాగిన్ లో సో వెరీ ఐ డోంట్ ఐ విల్ నాట్ ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్ ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ బాడీ
ఎంత జనాభాండి మీ సిఎస్ పురం నాలుగు డివైడ్ బై ఫోర్ 600 కదా జనాభా 6000 కదా 6200 నాట్ మోర్ దాన్ 2000 అవుతుంది 4000 ఎంత అవుతాయండి మీ ఎన్ని ఉంటాయి సచివాలయాల్లో అనుకోవచ్చా మరి 10,000 ఉంటే మీకు 3-4 సెక్రటేరియట్ ఉండాలి కదా 2,000 జనాభా తొక్కి కదా మరి ఎంత తేడా ఎందుకుంది మీ దగ్గర వచ్చాయి కదా నువ్వు బీఆర్ ఎట్లా చేయగలిగారు బీఆర్ నేను ఎట్లా చేయగలరు మీ సిస్టమ్ ఏం లేవా 60 మీకు ఇంకా సంవత్సరం కావాలా ఈ పంచాయతీకి మండలంలో ఎప్పుడు చేశారు కదా నువ్వు డేటా ఎంట్రీ 3 డేస్ అయింది కదా 3 డేస్ లో రిఫ్లెక్ట్ కాదా ఇప్పుడు చెప్తావా పంచాయత్ సెక్రటరీ లాగిన్ లో 116 రాలేదని చెప్తారా రాలేదని చెప్పండి రాలేదా మీకు ఎన్ని వచ్చాయి ఎందుకు వచ్చాయి పంచాయత్ సెక్రటరీ గారికి ఎందుకు రావాలి ఎప్పుడు వెళ్ళారు ఇక్కడ నుంచి 10:30 అక్కడికి పోయేసరికి 3:30 ఎందుకు రాదండి అవతల మాట్లాడుకో